సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 7 రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ప్రజా కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు వేతనాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. ఈ రోజు అంగన్వాడీ వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నాయి. అటువంటి వాళ్ళ కోరికలు తీర్చకుండా సిపిఎస్ విధానం రద్దు చేస్తామని గవర్నమెంట్ టీచర్లకు మాట ఇచ్చి జీపీఎస్ ని ప్రవేశపెట్టినట్టుగా ఇచ్చిన 11,000 లోనే గ్యాసులు, కప్పులు, ఉప్పులు, ఏది కుళ్ళిపోయిన కోడిగుడ్లు మీరు గమనిస్తే కోడిగుడ్డు మీద జగనన్న ముద్ర వేసుకుంటాడండి. కనీసం ఇచ్చే పప్పు చెక్కల మీద కూడా జగనన్న ముద్ర వేసుకుంటాడండి. ఆ ముద్ర వేయడానికి పెట్టే ఖర్చు తీసేస్తే అంగన్వాడీ కేంద్రం మొత్తం రన్ అయిపోతుందండి. ఆ పబ్లిసిటీ పిచ్చ ఆపితే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందండి. ఋషికొండ మీద ఈ ఇల్లు కట్టుకోవడానికి 450 కోట్లు ప్రభుత్వ ఖజానా గండిపెట్టిన ఈయన అంగన్వాడీ వాళ్ళ కేంద్రాలకి కనీస వేతనం ఇవ్వట్లేదండి. తెలంగాణతో పోల్చుకుంటాడు కదా, వాళ్ళ చల్లి పోల్చింది కదా, ఏది సింగిల్ రోడ్డు, డబుల్ రోడ్డు, చీకటి వెలుతురు అంటూ ఈరోజు 16,000-18,000 కనీస వేతనం లేకపోగా వాళ్ళు అడుగుతున్నటువంటి 26,000 గవర్నమెంట్ బెనిఫిట్స్, 40 ఏళ్ల నుంచి ఈరోజు అంగన్వాడీ కేంద్రంలో ప్రతి బిడ్డని తన సొంత బిడ్డగా భావిస్తూ ఈరోజు ఇంట్లో వండుకుంటూ అక్కడ వండుకుంటూ ఇంటి గ్యాస్కి అక్కడ గ్యాస్కి అన్నీ ఈ 11,000తో సమకూర్చుతున్న ఈ ఆడవాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి న్యాయం చేయాలి. లేకపోతే 100 రోజుల టైంలో కొత్తగా ఫామ్ అయ్యే ప్రభుత్వం టీడీపీ జనసేన కూటమితో ఖచ్చితంగా వీళ్ళ డిమాండ్లు నెరవేరుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అధినాయకుడైనటువంటి జనసేన రాష్ట్రంగా ఈరోజు ఖచ్చితంగా మా అందరినీ సంఘీభావం తెలపమన్నాడు. వాళ్ళ డిమాండ్లు మనం సమకూర్చంగా తీర్చగలమని చెప్పారు. అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము అంగన్వాడీ కేంద్రాలని సందర్శించి వాళ్ళ డిమాండ్లు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సుందరి దేరా జీజాబాయి మహిళా సంక్షేమ సంఘం తరపు నుంచి వీళ్ళందరికీ మద్దతు తెలపడానికి రావడం జరిగింది. వీళ్ళ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ విధంగా లేడీస్ అని చూడకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే పట్టించుకోకుండా వీళ్ళు నా ఉదయం 9 ఇంటికాడి నుంచి 4 ఇంటి వరకు వర్క్ చేస్తుంటే తగునైన వేతన ఇవ్వకుండా ఈ ప్రభుత్వము అరాజక పాలన చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాలంటే మా దేరా జీజాబాయి సంఘం నుంచి వీళ్ళు అనుమతిస్తే ఒక పెద్ద సభ పెట్టి వామపక్షాల సహాయంతో తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగేదాకా వీళ్ళ ఇన్నంటే ఉంటామని, అవసరమైతే న్యాయస్థానం ద్వారా కూడా వీళ్ళకి న్యాయం జరిగేటట్టు ఉంటామని వాగ్దానం ఇవ్వటం జరుగుతుంది.